గ్రేట్ తెలంగాణ స్వాగతం నా పేరు విజిత సూపర్ స్టార్ గట్టమనేని కృష్ణ ఇక లేరు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు కార్డియా అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు కృష్ణ మరణ వార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది సూపర్ స్టార్ కృష్ణ మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు కృష్ణ తన సినిమాలతో ప్రజలకు సామాజిక స్పృహ కల్పించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు సాంఘిక చిత్రాలతో జనాదరణ సంపాదించుకున్నారని పేర్కొన్నారు అప్పట్లో కార్మిక కర్షకలోకం ఆయనను తమ అభిమాన హీరోగా సూపర్ స్టార్గా కీర్తించేవారని గుర్తు చేసుకున్నారు సొంత నిర్మాణ సంస్థ స్థాపించి దాని ద్వారా సినీ పరిశ్రమలో నూతన వరవడలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని అన్నారు కృష్ణ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ మృతికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు తెలుగు తెరపై కృష్ణ నింపిన స్పూర్తి అజరామరణమని కొనియాడారు సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు తెల్లవారుజామునే ఓ విషాదకర వార్తతో నిద్రలేచానని హీరో కృష్ణ నిజమైన లెజెండ్ నటుడు అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మర్యాదపూర్వక నటుడు అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఈ విషాదకర సమయంలో కృష్ణ మరణం పట్ల ఆయన కుమారుడు హీరో మహేష్ కు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు కొన్ని నెలల వ్యవధిలోనే ఇద్దరు పేరెంట్స్ ను కోల్పోవడం విషాదకరమని మహేష్ ను ఉద్దేశిస్తూ మంత్రి ట్వీట్ చేశారు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ ఉదయం నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు ఉదయాన్నే లేవగానే కృష్ణ ఇక లేరు అనే మాటతో అందరూ ఉలిక్కిపడ్డారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తెలుగు జాతికి వారి మరణం తీరని లోటు సూపర్ స్టార్ కృష్ణ మృతికి సినీ రాజకీయ వర్గాల వారు సన్నిహితులు శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ రామ్ సమంత రవితేజ శ్రీనువైట్ల జగవతిబాబు అనిల్ రావిపూడి సునీల్ వెన్నెల కిషోర్ తమన్ దేవిశ్రీ ప్రసాద్ ఇలా పలు రంగాలకు చెందిన టెక్నీషియన్లంతా తప్త హృదయాలతో కృష్ణ గారికి అర్పిస్తున్నారు మెట్రో రెండో విడత విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూర్కి లేఖ రాశారు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు అవసరమవుతాయని లేఖలో పేర్కొన్నారు బీహెచ్ఈఎల్ లక్టీకాపుల్ నాగోల్ ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు మంజూరు చేయాలని తద్వారా హైదరాబాద్ నగరంలోని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని తెలిపారు మెట్రో రెండో విడత విస్తరణకు కేంద్రం నిధులను కేటాయించాలని కోరారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు